మీరు చూపించిన నమ్మకత్వానికి మీరు చూపించిన ప్రేమకు నేను నిజంగా శర్మిలమ్మ నాకు చెప్పినప్పుడు తెలంగాణలో నేను నిలబడబోతున్నానమ్మా తెలంగాణలో నా జీవితం ముడిపడి ఉంది అన్నప్పుడు నిజంగా నేను సంతోషించాను ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు చూపించిన ప్రేమ ఆ ప్రేమ అంతటి కూడా మరి ఒక విధంగా శర్మిలమ్మ మీ దగ్గరికి వచ్చి ఆమె మీకు అంతోయంతో సేవ చేస్తే ఈ కుటుంబం కొంచెమైనా రుణం తీర్చుకుంటుందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ అనుబంధం ఈ నాటిది కాదు 40 సంవత్సరాల అనుబంధం నాలుగు దశాబ్దాల కాలం నాటి అనుబంధం మరలా శర్మిలమ్మ ద్వారా ఇంకా మీ ముందుకు వచ్చి మీ దగ్గర మీ సేవ చేయడానికి వస్తుందని కూడా ఆ బిడ్డను ఆశీర్వదించమని కూడా మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతా ఉన్నా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప మానవతావాది ఆయన మనిషిని మనిషిగా ప్రేమించాడు ఆయన ప్రేమకు ప్రాంతాలు కులాలు మతాలు పార్టీలు ఏది కూడా ఆయన ప్రేమకు అడ్డం రాలేదు ఏది కూడా నిలబడలేదని కూడా చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు మరి మనిషిలో అందరి మనుషులలో కూడా ప్రవహించేది ఎర్రటి రక్తమే మరి దేవుని దృష్టిలో సమానమైనప్పుడు ఈ మనుషులలో ఎందుకు తేడాలని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమ పాలనలో మరి సాచురేషన్ అందుకే ఆయన సాచురేషన్ విధానాన్ని ఎన్నుకున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆయన సంక్షేమ పథకాలు అందించారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు అందరినీ ప్రేమించారు అందరినీ గౌరవించారు అందరినీ అక్కున చేర్చుకున్నారు అందరి కోసం ఆలోచన చేశారు ఆయన మదిలో నుంచి ఏ ఆలోచన మంచిదైనా ఆలోచన వెంటనే అమలు చేయటం ఆయన నైజం ఆయన మంచిది ఏదైనా కూడా అయితే ఆయన మొదలు పెడితే ఒకవేళ తను పూర్తి చేయలేకపోయినా తర్వాతి వారు వచ్చైనా పూర్తి చేస్తారన్న నమ్మకం విశ్వాసం ఆయనకు అందుకోసమే ఎవరైనా వచ్చి ఏ ప్రాజెక్ట్ అయినా ఏ ఇండస్ట్రీ అయినా ఏదైనా పెట్టాలన్నప్పుడు మరి వారి వచ్చిన వాళ్ళ అవసరం వారి ఒక్కరిదే కాదు రాష్ట్రమంతా వారి అవసరం అన్నట్టుగా ఏది మొదలు పెట్టాలన్నా కూడా ఎంత ఖర్చు అవుతుందని ఆయన ఆలోచించేవారు కాదు ఆయన ఆలోచించేదంతా కూడా ఎంతమందికి మేలు జరుగుతుందనే ఆలోచించేవారు అందుకోసమే ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆయన అనుకున్న దాంట్లో ముందుకు పోయేవారు అందుకే రెండు మరి ఇక్కడ తెలంగాణలో కరువు ప్రాంతం రాయలసీమలో కరువు ప్రాంతం కాబట్టి సస్యశ్యామలంగా ఉండాలి అని మరి 86 ప్రాజెక్టుల కోటి ఎకరాలకు నీళ్లు అందించాలని మొదలుపెట్టిన దమ్మున నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారని కూడా మీకు చెప్తా ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా మంచి చేయాలనుకుంటే ఎంత దాకైనా ఎవరితోనైనా స్వపక్షంలోనైనా ప్రతిపక్షంతోనైనా పోరాడి సాధించుకునేవారు రాజశేఖర్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఆయన పరిపాలన కొనసాగించారు చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన అది ఒక సువర్ణయుగం అది ఒక స్వర్ణయుగం చాలా మంది అంటుంటారు ఈ రోజు కూడా ఎందుకు అంటున్నానంటే మరి ఆయన పరిపాలనలో ఒక్క పైసా 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఒక్క పైసా కూడా పెంచని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా అది విద్యుత్ బిల్ అయినా ఆర్టీసీ బిల్ అయినా కరెంట్ ఏదైనా ఆర్టీసీ నీటి పన్నులైనా మున్సిపల్ ట్యాక్స్లైనా ఏది కూడా ఒక పైసా అంటే ఒక పైసా పెంచని ప్రభుత్వం అది ఒకవైపు జలయజ్ఞం పనులు జరుగుతున్నా ఒకవైపు ఐటీ రంగంలో ఒకవైపు మరి ఇండస్ట్రీ రంగంలో ముందుకు దూసుకుపోతున్నా అన్ని సంక్షేమ పథకాలు జరుపుతున్నా ఒక్క పైసా అంటే ఒక పైసా కూడా పెంచలేదు అది వరల్డ్ రికార్డ్ అది రాజశేఖర్ రెడ్డి గారి రికార్డ్ అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా ఆనాడు కేంద్ర ప్రభుత్వం మరి గ్యాస్ 50 రూపాయలు పెంచితే కూడా నా అక్క చెల్లెళ్ళు భరించలేరని చెప్పి ఆ 50 రూపాయలు కూడా ఆనాటి ప్రభుత్వం భరించింది రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసేటప్పటికి మరి ఆ రోజు ఓడి తీసుకుంటే గాని జీతాలు ఇచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు గొప్పగా పరిపాలన జరిపించారు నాకు చాలా బాగా గుర్తు ఉంది సీఎం ఫండ్లో డబ్బులు లేవని చెప్పి మద్యం మీద 5 పైసలు 10 పైసలు పెంచి మరి ఆ రోజు సీఎం ఫండ్లో పెట్టి కొన్ని లక్షల మందికి ఆరోగ్యం ఇచ్చారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను అంతేకాకుండా మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఆయన విజనరీ ఎంత గొప్పది అంటే మరి ఆయన దార్శనికత ఎంత గొప్పది అంటే మరి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసినా పీవీ హైవే చూసినా
మరి ఎయిర్‌పోర్ట్ హైవే రోడ్డు చూసినా కూడా మనకు అర్థమవుతుంది సౌత్ ఏషియాలో 8 లేన్ల దది రెండోదిగా మనది నిలబడింది రాజశేఖర్ రెడ్డి గారు అనేవారు ఇంకా 50 సంవత్సరాల తర్వాత కూడా జనాభా ఎంత అభివృద్ధి పొందినా కష్టం లేకుండా ఉండాలని చెప్పి ఆ రోజు ఆయన ప్రణాళిక రచించారని కూడా మీకు చెప్తా ఉన్నా ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని ప్రతి వ్యక్తి ఎదగాలని మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా రాష్ట్రంగా ఉండాలని ఆ రోజు ఆయన తపించారు శ్రమించారు పరితపించారు కూడా లాస్ట్ లాస్ట్ మినిట్ వరకు తన ప్రాణం పోయేంత వరకు కూడా మమ్మల్ని ఎంతగా ప్రేమించారు మిమ్మల్ని కూడా అంతగానే ఆయన ప్రేమించారని కూడా చెప్తా ఉన్నా తన రాజకీయ ప్రస్థానంలో ప్రతి మలుపులో మాతో కూడా మీరు ఉన్నారని కూడా మీకందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా శర్మిలమ్మ కూడా తన రాజకీయ భవిష్యత్తు తెలంగాణతో ముడిపడిందని నమ్ముతా ఉంది ఎందుకంటే ఆమె చేసిన ఓదార్పు యాత్ర మరి పాదయాత్ర ఇంకా ఏ యాత్రలైనా కూడా తన అన్న చేయకుండా మరి దేవుడు తనతో చేపించాడని అంటే అర్థం దేవుడు ఆనాడే తనకు తెలంగాణ ప్రజలతో అనుబంధం రాసి పెట్టాడని తను నమ్ముతుంది ఈ రాష్ట్ర ప్రజలతో అనుబంధమైన ఆమెకు సేవ చేసే అవకాశమైన ఈ గడ్డ మీద మమకారమైన ఈ గడ్డ మీద తన రాజకీయ భవిష్యత్తు ఉందని దేవుడు ఆనాడే రాశాడని నమ్ముతుంది